నమస్తే, ఇదే హైందవం కార్యక్రమానికి స్వాగతం. భారతదేశ చరిత్రలో ఇస్లామిక్ దండయాత్రలు అన్నీ కూడా మారణకాండలకు నిదర్శనాలే. 1946 ఆగస్టులో డైరెక్ట్ యాక్షన్ పేరుతో ముస్లిం లీగ్ అంతకంటే ఎక్కువగా మారణ హోమాన్ని జరిపింది. స్వయంగా ముస్లిం లీగ్ మంత్రులు, అధికారులు, గుండాల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ఊచకోతలు సాగాయి. ముస్లిం లీగ్ జరిపిన ప్రత్యక్ష చర్య మారణకాండలో బెంగాల్ హిందువులు పూర్తిగా సమిధులయ్యారు. బెంగాల్లో ముస్లిం లీగ్ డైరెక్ట్ యాక్షన్ మారణ హోమం. ఇదే ఇవాల్టిదే హైందవం. ప్రత్యక్ష చర్య అంటే ఏంటో తెలుసుకోవాలంటే బెంగాల్లో జరిగిన మారణ హోమాన్ని తలుచుకోవాలని చరిత్రకారులు చెబుతుంటారు. స్వయంగా ప్రభుత్వ పెద్దలే హిందువులే లక్ష్యంగా ఊచకోతలు సాగించిన సందర్భం అది. 1946 ఆగస్టు 16 ముస్లింలంతా ప్రత్యక్ష చర్యకు దిగాలని ముస్లిం లీగ్ పిలుపునిచ్చింది. దాంతో సింధ్, బెంగాల్లోని ముస్లిం లీగ్ ప్రభుత్వాలు ఆగస్టు 16 సెలవు దినంగా ప్రకటించాయి. దేశంలోని అన్ని పెద్ద పట్టణాలు, నగరాల్లోనూ సభలు, ఊరేగింపుల పేరుతో హిందువుల మీద జీహాద్కు దిగారు. కేంద్రంలో అధికారాన్ని కాంగ్రెస్కు బదలాయించిన పక్షంలో బెంగాల్ను స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తామని బెంగాల్ ప్రీమియర్గా ఉన్న హెచ్ఎస్ సుహ్రావర్ది బెదిరించాడు. సింధ్, పంజాబ్ పోలీసుల్లో ముస్లింలు 70% ఉండగా యూపీ, బెంగాల్లో 50% వరకు ఉన్నారు. చాలా ప్రాంతాల్లో పోలీస్ బలగాల్లో ముస్లింలు అధిక శాతంలో ఉండడంతో సింధ్, బెంగాల్ ప్రాంతంలోని హిందువులు ఆందోళన పడ్డారు. మేము డైరెక్ట్ యాక్షన్ చేస్తా ఉన్నారు జిన్నా గారు. ఇప్పుడు 1946 ఆయన డైరెక్ట్ యాక్షన్ మొదలు పెడతామన్నారు. ప్రపంచం అంతా కూడా విస్తుపోయింది. అరే, డైరెక్షన్ ఎవరి మీద, ఎవరి మీద యాక్షన్ చేస్తావు అంటే, ఎవరైతే భారతదేశం యొక్క విభజనను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ మీద డైరెక్ట్ యాక్షన్ అన్నారు. ఎప్పుడు చేస్తావన్నారు, 1946 ఆగస్టు 16 డైరెక్ట్ యాక్షన్ మొదలు పెడతాం. అంటే ఏంటి, ఎవరైతే విభజనని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని చంపేస్తా ఉన్నారు అన్నమాట. ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్యకు పిలుపునిచ్చిన సమయంలో బెంగాల్ ముస్లిం లీగ్ ప్రభుత్వమే ఉండేది. రాష్ట్రానికి ప్రీమియర్గా హెచ్ఎస్ సుహ్రావర్ది ఉండేవారు. ఈ సుహ్రావర్దిని తర్వాత కాలంలో ప్రార్థనా సమావేశాల్లో గాంధీజీ షహీద్ సాహెబ్ అని పిలుస్తూ ఉండేవాడు. ఈ మహానుభావుడు బెంగాల్లో హిందువులపై సాగించిన మారణ హోమం అమానుషమైనది. ప్రత్యక్ష చర్యకు లీగ్ తీర్మానించిన వెంటనే సుహ్రావర్ది బెంగాల్లో ముస్లింలకు పెద్ద ఎత్తున ఆయుధాలు అందజేశాడు. ఆ రోజుల్లో బెంగాల్ అంతటా పెట్రోల్ కొరత ఉండేది. అయితే ముస్లిం లీగ్ గుండాలకు మాత్రం పెట్రోల్ కూపన్లను ఉచితంగా పంపిణీ చేయించాడు సుహ్రావర్ది. కలకత్తాలోని 24 పోలీస్ అధికారుల్లో 22 హిందూ అధికారులను వేరే చోట్లకు బదిలీ చేయించి అంతా తన మనుషులనే పెట్టుకుని ప్రత్యక్ష చర్యకు రంగం సిద్ధం చేశాడు. ఆగస్టు 16 ఉదయాన్నే కలకత్తాలో బ్రహ్మాండమైన బహిరంగ సభ జరిగింది. స్వయంగా సుహ్రావర్ది ఈ సభలో పాల్గొన్నాడు. వక్తల తర్వాత వక్తలొచ్చారు, హిందువులపై విషాన్ని గాకారు, జీహాద్కు పిలుపునిచ్చారు. రెచ్చిపోయిన ముస్లిం అల్లరి మూకలు కలకత్తా వీధుల్లో పడ్డారు. స్వయంగా కలకత్తా మేయర్ షరీఫ్ ఖాన్ ఈ గుంపులకు నాయకత్వం వహించాడు. ప్రపంచ ముస్లిం చరిత్రలో ప్రతి పుటలో కనిపించే హత్యలు, లూటీలు, దహనాలు, మత మార్పిడిలు కలకత్తా వీధుల్లో యథేచ్ఛగా జరిగిపోయాయి. 16 ఆగస్టు 16, 1946 కలకత్తాలో పెద్ద కిల్లింగ్స్ మొదలుపెట్టినాయి. అక్కడ 26 పోలీస్ స్టేషన్లు ఉంటే 26 నుంచి కూడా ముస్లిమేతరులను తప్పించి పారేసేసి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ముస్లింలను పెట్టేసేసి సుహ్రావర్ది గారు పోలీస్ కంట్రోల్లో కూర్చుని హిందువులు నరికేంటి అన్నాడు అనమాట అండి. ఒక్కరోజున 10,000 హిందువులు కలకత్తాలోని సందు సందుల్లోనూ హిందువుల శవాలు తేలాయి. 10,000 చిన్న, పెద్ద, స్త్రీలు, పురుషులు అందరూ మరణించారు. దాదాపు 15,000 తీవ్రంగా గాయపడ్డారు. లక్షలాది మంది హిందువులు ఈ ఒక్కరోజులోనే సర్వస్వం కోల్పోయి భికారీలుగా మారిపోయారు. కలకత్తాలో ముస్లిం లీగ్ జరిపిన మారణ హోమం గురించి లండన్ నుంచి వెలువడే స్టేట్స్మెన్ పత్రిక ప్రతినిధి క్రిష్ క్రిస్టియన్ రాసిన మాటలు ఆనాటి మారణకాండకు అద్దం పడతాయి. యుద్ధం అనుభవాలతో తలపండిన వ్యక్తిని నేను, కానీ యుద్ధం కూడా ఇలా ఎన్నడూ ఉండేది కాదు. మత కలహమన్న పదం దీనికి సరిపోదు. మధ్యయుగాల నాటి ఉన్మాద దాడులు అనే పదాలు దీనికి అన్వయించవచ్చు. లడకే లేంగే హిందుస్థాన్, ఇది డైరెక్ట్ యాక్షన్లో ముస్లిం లీగ్ చేసిన నినాదాలు. కలకత్తాలో ఈ మారణకాండ 2 రోజుల పాటు కొనసాగింది.
నేరాలకు పాల్పడిన వారిని ఎవరైనా అరెస్టు చేయడం జరిగినట్లయితే వారిని విడిపించడానికి సుహ్రావర్ది స్వయంగా ఉత్తర్వులిచ్చాడని అంటారు. అంతేకాదు, పోలీస్ కంట్రోల్ రూంలో కూర్చుని ఈ కిరాతక చర్యలకు అక్కడి నుండే ఆదేశాలిస్తూ పర్యవేక్షించాడని చెప్తారు. ఇంగ్లీష్ గవర్నర్ ఎఫ్ బరోస్ మౌనంగా ఉండిపోయాడు. ఇక ఆత్మరక్షణ కోసం హిందువులు ఎదురు తిరగాలని నిర్ణయించుకున్నారు. కలకటాలో 4వ రోజు 5వ రోజు నుంచి హిందువులు జనాభా పెరుగు ఎక్కువ కాబట్టి ముస్లింలు చావటం ఎక్కువైపోయింది. దీనికి వ్యతిరేకంగా తూర్పు బెంగాల్లో నవఖాళీ అనేటువంటి ప్రదేశంలో ముస్లింలు 75% ఉంటారు. అక్కడ 25% ఉన్నటువంటి హిందువులు కోయటది మొదలుపెట్టేశారు. ముస్లిం లీగ్ మూకలను దెబ్బకు దెబ్బతీయాలని ఉద్యుక్తులయ్యారు. అప్పటి వరకు మౌనముద్ర వహించిన బ్రిటిష్ గవర్నర్ ఎఫ్ బరోస్ విద్యుక్త ధర్మం గుర్తుకు వచ్చి అల్లర్లను అణచటానికి సైన్యాన్ని పిలిపించాడు. ఆగస్టు చివరి వారంలో వైస్రాయ్ వేవెల్ కలకత్తాను సందర్శించినప్పుడు ఈ దారుణ వ్యవహారంలో సుహ్రావర్ది పోషించిన నీచమైన పాత్ర గురించి స్థానిక సైనిక కమాండర్ బెంగాల్ ప్రధాన కార్యదర్శి ఆయనకు సవివరంగా తెలిపారు. కలకత్తాలో ప్రారంభమైన ముస్లిం లీగ్ డైరెక్ట్ యాక్షన్ ప్రకంపనలు బెంగాల్ అంతటా వ్యాపించాయి. తూర్పు బెంగాల్ ప్రాంతంలోని హిందువులు మైనారిటీలుగా ఉన్న ప్రాంతంలో ముస్లిం లీగ్ సాగించిన దురాగతాలను వర్ణించడానికి మాటలు చాలవని చరిత్రకారులే రాశారు. కలకత్తాలో హిందువుల ఎదురుదాడితో కంగుదిన్న ముస్లిం లీగ్ మూకలు తమ దృష్టిని హిందువులు మైనారిటీలుగా ఉన్న నౌఖలి టిప్పెరాలపై నిలిచారు. ఇక్కడ ముస్లిం లీగ్ జరిపిన దారుణాలు వర్ణనాతీతం. హిందూ స్త్రీల అపహరణలు, అత్యాచారాలు, ముస్లింలతో వారి బలాత్కార వివాహాలు రోజుల తరబడి, వారాల తరబడి కొనసాగాయి. నౌఖాలి టిప్పెరాలలో హిందూ స్త్రీలపై జరిగిన అత్యాచారాల గురించి ఆచార్య కృపలాని, ఆయన సతీమణి సుచేత కృపలానిలు గవర్నర్కు వివరించినప్పుడు ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా ముస్లిం లీగ్ చర్యలనే వెనకేసుకొచ్చినట్లే మాట్లాడారట. గాంధీజీ వెంట అల్లర్లు జరిగిన ప్రాంతాలను సందర్శించిన సమయంలో శ్రీమతి సుచేత కృపలాని తన వెంట ఎప్పుడూ సైనైడ్ మాత్రలు తెచ్చుకునేవారంటే బెంగాల్లో ముస్లింల చేతిలో హిందువుల పరిస్థితి ఎంత భయానకంగా ఉండేదో ఊహించుకోవచ్చు. October 2, 1946 తూర్పు బెంగాల్ ప్రాంతంలో ముస్లిం లీగ్ జరిపించిన దారుణాల గురించి మిస్ మారియల్ లెస్టర్ తన లేఖలో కళ్లకు కట్టినట్లు వివరించారు. స్త్రీల పరిస్థితి మరింత ఘోరం. వారి కళ్ల ముందే వారి భర్తలు హత్య చేయబడ్డారు. హంతకులతోనే వారికి బలవంతంగా వివాహాలు జరిపించబడ్డాయి. ఆ స్త్రీల కళ్లల్లో మృత్యుకళ మాత్రమే మిగిలిందని మిస్ మారియల్ తన లేఖలో తెలిపారు. ముఖ్యంగా ముస్లిం లీగ్, ముస్లిం నేషనల్ గార్డుల పేరిట సాగించిన ఈ వినాశ విధ్వంస కృత్యాల కరాళ నృత్యం బెంగాల్లోని అన్ని చోట్ల ఒకే ఫక్కీలో సాగింది. ముందుగా ప్రముఖ హిందూ నాయకులను, భూస్వాములను ఎంపిక చేసి వారిని హత్య చేయడం జరిగింది. ఆ వెంటనే హిందూ గృహాలను దోపిడీ చేయడం, దహనం చేయడం, హిందువులను మతం మార్చడం, హిందూ స్త్రీలను అపహరించడం జరిగింది. ముల్లాలు, మౌల్వీలు కూడా ఈ ముస్లిం లీగ్ మూకల వెంట ఉండి మత మార్పిళ్లు జరిపించారు. ఇక ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా పనిచేసిన విపి మీనన్ తన ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అనే పుస్తకంలో తూర్పు బెంగాల్ ప్రాంతంలో ముస్లిం లీగ్ జరిపిన మారణకాండను స్పష్టంగా పేర్కొన్నాడు. 1946 అక్టోబర్ 2వ వారంలో తూర్పు బెంగాల్లోని నౌఖాలి టిప్పెరా జిల్లాల్లో పెద్ద ఎత్తున సాయుధ పోలీస్ బలగాలను, సైనికులను తరలింపవలసి వచ్చింది. ఇది ముస్లిం లీగ్ వ్యూహం పన్ని నిర్వహించిన దాడి అని, ఈ దాడిలో పాలక అధికారులు సైతం చేయూతనిచ్చారని తెలిపాడు. తుపాకులతో పాటు ప్రాణాంతక ఆయుధాలు ధరించిన వారే ఈ దాడులు చేశారని, ఎవరూ బయట నుంచి తమ ప్రాంతాల వైపుకు రాకుండా, ఇక్కడి వారు బయటికి వెళ్లటానికి వీల్లేకుండా రోడ్లను ధ్వంసం చేశారన్నారు. ఇతర కమ్యూనికేషన్ సాధనాలు తెంచివేశారు. కాలువలపై ప్రయాణాలు నిరోధించారు. కీలక స్థానాల వద్ద ముస్లిం లీగ్ సాయుధ మూకలు కాపు కాసేవని మీనన్ తన గ్రంథంలో పేర్కొన్నారు. బెంగాల్లో కల్లోలాలకు గురైన ప్రాంతాలకు మొదటగా చేరుకుని హిందువుల ఆత్మరక్షణకు, బాధితులను ఆదుకోవడానికి ఏర్పాట్లు చేసిన వారు ఆనాటి హిందూ మహాసభ నాయకులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ. ఆ తర్వాత గాంధీజీ కూడా నౌఖాలి టిప్పెరాలకు విచ్చేసి కల్లోల జ్వాలను చల్లార్చి హిందువుల కన్నీటిని తుడిచారు. అయితే
రెండు నెలల లోపునే కలకత్తా నౌఖాలి విధ్వంసకాండకు ప్రతిక్రియగా బీహార్లో కల్లోలం చెలరేగింది. ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య ప్రకంపనలు దేశమంతటా వ్యాపించసాగాయి. బీహార్లో హిందువులు లీగ్ ప్రత్యక్ష చర్యకు వ్యతిరేకంగా దీపావళి నాడు చీకటి దినం బ్లాక్ డేగా పాటించాలని నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయం కూడా మత ఘర్షణలకు దారితీసింది. ఈ కల్లోలం వార్త విని గాంధీజీ హిందువుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు బీహార్కు వచ్చారు. కలకత్తాలో హిందువులపై జరిగిన మారణకాండకు బీహార్ ప్రజలు రగిలిపోయారు. కలకత్తా శ్రామిక వర్గంలో ఎక్కువగా బీహార్ నుంచి వలస వచ్చిన హిందువులే ఉన్నారు. వీరిలో ముస్లిం లీగ్ అరాచకాలకు బలైన వారు ఎక్కువగా ఉన్నారు. దాంతో బెంగాల్ బాధితుల పట్ల సానుభూతిగా 1946 నవంబర్ 24 దీపావళి పండుగను సంతాప దినంగా జరపాలని హిందువులు నిర్ణయించారు. బీహార్లో హిందువులు ముస్లింలు నరకటం మొదలుపెట్టారు. అట్ట ఉత్తర హిందుస్థాన్ అంతా కూడా ఈ డైరెక్షన్ యాక్షన్ వల్ల హిందూ ముస్లిం రైట్స్ కింద వచ్చేసినాయి అనమాట అండి. నెహ్రూ గారు ఏం చేశారు, ఆయన నెంబర్ 1 అనమాట అండి. దాన్ని ఇంటరిమ్ ప్రభుత్వం అంటారు. లార్డ్ వేవెల్ ఆయన వైస్రాయ్. ఆ ప్రభుత్వంలో నవఖాళీలో ముస్లింలు హిందువులను చంపేస్తుంటే మెదలకుండా కూర్చుని, బీహార్లో హిందువులు ముస్లింలు చంపుతుంటే విమానం మీద బాంబులు వేస్తారని బెదిరించారనమాట నెహ్రూ గారు. అంటే ముస్లింలు హిందువులను చంపవచ్చు, కానీ హిందువులు ప్రతిచర్య తీసుకుంటానికి వీల్లేదు అన్నారనమాట అండి. అయితే చాప్రాలో ఓ ముస్లిం లీగ్ నాయకుడు మాత్రం ఆ రోజున ఇళ్లలో దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకోవాలంటూ తన అనుచరులకు ఉద్బోధించాడు. బెంగాల్ ఘటనలపై నిరసనగా హిందువులు సభ జరపగా అది తీవ్రమైన అల్లర్లకు దారితీసి 5 రోజుల పాటు ఆ అల్లర్లు కొనసాగాయి. కలకత్తాలో ముస్లిం లీగ్ చేత అపహరింపబడిన హిందూ బాలిక బీహార్కు తీసుకురాబడి స్థానిక ముస్లిం లీగ్ నాయకుడి ఇంట్లో నిర్బంధించబడిందనే వార్త ఈ అల్లర్లకు అసలు కారణమని చెప్తారు. బాలికను వదిలిపెట్టమని స్థానిక హిందువులు ప్రయత్నించారు. బాలికతో పాటు వచ్చిన వ్యక్తి సహితం ఆ ఇంట్లో లేకపోవడంతో కొంతమంది నిగ్రహం కోల్పోయి స్థానిక లీగ్ నాయకుల ఇళ్లను టార్గెట్ చేసి లూటీ చేశారని ఈ అల్లర్లకు సంబంధించి చెబుతూ ఉంటారు. బెంగాల్లో జరిగిన అల్లర్లు ఆ తర్వాత చేపట్టిన సహాయ కార్యక్రమాలకు బీహార్తో పోలిస్తే చాలా తేడా ఉంది. బీహార్లో అల్లర్లలో సర్వం కోల్పోయిన ముస్లింలకు గాంధీజీ సలహా మీద చాలా చోట్ల హిందువులు తిరిగి వారి గ్రామాలకు తోడుకొని వెళ్లారు. ముస్లిం శరణార్థుల పునరావాసానికి హిందువులు నిధులిచ్చారు. ఇందుకోసం హిందూ స్త్రీలు తమ ఆభరణాలు సైతం గాంధీజీకి ఇచ్చేశారు. హిందువులే ముస్లింలకు వండిపెట్టి మరీ వారిని ఆదరంగా చూశారు. అయితే బీహార్లో ఏర్పాటు చేసిన పునరావాస కార్యక్రమాలను స్థానిక ముస్లిం లీగ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. గాంధీజీకి వీరి తీరు కష్టంగా మారింది. శరణార్థులు తమ ఇళ్లకు తిరిగి వెళ్లవద్దని ఒత్తిడి చేశారు. బెంగాల్ ముస్లిం లీగ్ మంత్రివర్గం కూడా బీహార్లో ముస్లిం శరణార్థులు తమ ఇళ్లకు తిరిగి వెళ్లకుండా తన శక్తి మేరకు చేయగలిగిందంతా చేసింది. బీహారీ శరణార్థులను బెంగాల్కు రప్పించి హిందువులు మెజార్టీగా ఉన్న సరిహద్దు జిల్లాల్లో వారిని స్థిరపడేట్లు చూడాలని బెంగాల్ ప్రభుత్వం కోరుకుంది. అటు ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య ఎంతటి బాధాకర పరిస్థితులకు దారితీసిందంటే రోజు గాంధీజీకి వేల సంఖ్యల ఉత్తరాలొచ్చేవి. ఈ లేఖల్లో అత్యధిక మహిళలు రాసినవే. ముఖ్యంగా బెంగాల్ పంజాబ్లలో హిందువులైతే వెనువెంటనే తమ రాష్ట్రాలను ముక్కలు చేసి తమను ముస్లిం లీగ్ దురాగతాల బారి నుంచి కాపాడమని గాంధీజీని ప్రార్థించేవారు. ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య హిందువులకు తెచ్చిన కష్టాలు అంతులేనివి. ముస్లిం లీగ్ మూలంగా దేశంలో పరిస్థితి నానాటికి విషమించసాగింది. ప్రత్యక్ష చర్య పేరిట ముస్లింలు సాగిస్తున్న దురాగతాలతో ఉత్తర భారతం అంతా అట్టుడికిపోయింది. బెంగాల్ ప్రాంతమే కాదు, వాయువ్య సరిహద్దు ప్రాంతం పంజాబ్లో కూడా హిందువుల ఊచకోత సాగింది. హిందూ స్త్రీలు తమ మాన ప్రాణాలు కాపాడుకునేందుకు బావులలో దూకి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక 1947 ఫిబ్రవరి 20వ తేదీన బ్రిటిష్ పార్లమెంట్లో ప్రసంగించిన ప్రధాని అట్లీ 1948 జూన్ నాటికి భారతదేశంలో పరిపాలనాధికారాన్ని బాధ్యతాయుతమైన చేతుల్లో పెడతామని ప్రకటించారు. వేవెల్ స్థానంలో మౌంట్ బాటన్ను వైస్రాయ్గా నియమిస్తున్నట్లు కూడా అట్లీ ప్రకటన చేశాడు. ఇది వాళ్ళ ఇదే హైందవం. హిందుత్వానికి సంబంధించిన మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.